హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, నీట్ 2024 అఫీషియల్ రిజల్ట్ అనేది డిక్లేర్ అయిపోయింది. సో ఇప్పుడు ఎన్టీఏ సర్వర్లో మనకైతే రిజల్ట్స్ అనేవి అప్లోడ్ చేసేసారు. సో మీకు అనేది లింక్ ఇప్పుడు వెబ్సైట్లో కనిపించట్లేదు, కానీ నేను కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అలాగే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో నేను లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సో అది అఫీషియల్ లింకే, వెబ్సైట్లో కనపడడానికి కొంచెం టైం పడుతుంది, కానీ మీరు చెక్ చేసుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సో మీరు అక్కడ నుంచి మీ రిజల్ట్ అయితే చెక్ చేసుకోండి. సో అందరికీ నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్. సో మీరు రిజల్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ లోకల్ రీజియన్ ఏది, మీ కేటగిరీ ఏదో కింద ఒకసారి కామెంట్ చేయండి. సో దట్ మన స్టేట్స్లో మనకి ఎంత కాంపిటీషన్ ఉందో తెలుస్తుంది. సో అందరికీ ఆల్ ద బెస్ట్ అగైన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అలాగే మీ అందరికీ తెలుసు కదా, సో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మన ఛానల్ తరపున మనం సో నీట్ కౌన్సిలింగ్కి కొన్ని థౌజండ్స్లో కాదు ల్యాక్స్లో స్టూడెంట్స్ని గైడ్ చేశాము. అలాగే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పేరెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. సో ఈ ఇయర్ కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. మీరు ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతే ఏంటంటే, మీరు జాయిన్ అయినప్పటి నుంచి టిల్ లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు, లేదా మీరు మెడికల్ కాలేజ్లో అడుగు పెట్టేంత వరకు, సో మెడికల్ కాలేజే కాదు సో బీడీఎస్ ఆయుష్ కౌన్సిలింగ్ కూడా మేము గైడెన్స్ అనేది ఇస్తాము. సో మనకి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న కాలేజెస్కి, ఎయిమ్స్ కాలేజెస్కి, జిప్మర్ కాలేజెస్కి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి అలాగే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్స్కి మన గైడెన్స్ అయితే ఉంటుంది. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్స్కి అలాగే బి కేటగిరీ సీట్స్కి మన కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ఉంటుంది. లాస్ట్ 2 ఇయర్స్లో మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా సెవెరల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎయిమ్స్ కాలేజెస్లో, జిప్మర్ కాలేజెస్లో, ఇండియాలో ఉన్న బెస్ట్ మెడికల్ కాలేజెస్లో జాయిన్ అయ్యారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ కనుక వస్తే ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్లో సెవెరల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి మనమైతే మెడికల్ కాలేజెస్లో జాయిన్ అయ్యేటట్టు గైడెన్స్ అయితే ఇచ్చాము. సో ఈ మీరు కనుక మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతే ఏంటంటే, సో ప్రతి ఒక్క రెగ్యులర్ అప్డేట్ మీకు వస్తుంది, ఓకేనా. స్పెషల్ విఐపీ వాట్సాప్ గ్రూప్స్ అయితే ఉంటాయి. సో మీకు కౌన్సిలింగ్కి సంబంధించి ఏం డౌట్ వచ్చినా, సర్టిఫికెట్ సంబంధించి కానీ, కౌన్సిలింగ్ రూల్స్కి సంబంధించి కానీ, కాలేజెస్కి సంబంధించి కానీ ఏం డౌట్స్ వచ్చినా సో మీరు నాకు పర్సనల్ 1-to-1 కాల్ అయితే చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, మీ యొక్క ర్యాంక్ని, మీ యొక్క మార్క్స్ని, మీ యొక్క కేటగిరీని నెక్స్ట్ మీతో డిస్కస్ చేసి మీ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ బేస్ చేసుకుని కౌన్సిలింగ్ టైంలో మీకు ఒక ప్రయారిటీ లిస్ట్ ఇస్తాము. ఆల్ ఇండియా కోటాకి అలాగే ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, ఎంబీబీఎస్, బీడీఎస్ ఆయుష్కి సో మీకు ఒక ప్రయారిటీ లిస్ట్ అనేది ఇస్తాం. సో ఈ ప్రయారిటీ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బేస్ చేసుకుని మీకు అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్లో అయితే చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళకు వచ్చిన మార్క్స్కి ద బెస్ట్ కాలేజ్లో జాయిన్ అయితే అయ్యారు. సో ఇదైతే నేను చెప్తాను, చాలా సాటిస్ఫై అయితే అయ్యారు లాస్ట్ ఇయర్. అండ్ సెవెరల్ అదర్ ప్రీమియం బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో మిమ్మల్ని ఫైనల్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు సో ఫుల్ తరోప్గా ఫాలోఅప్ చేసే బాధ్యత అయితే మాది. అండ్ మీరు ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, సో ఆ నెంబర్కి త్రూ ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం ద్వారా కానీ 3000 రూపీస్ సెండ్ చేసి, సో పేమెంట్ అయిపోయిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్లో సెండ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది సో నేను మీకు చెప్తాను. అండ్ ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఎందుకు జాయిన్ చేశానంటే, సో మీరు లాస్ట్ 2-3 ఇయర్స్ పడిన కష్టానికి సో మీకు వచ్చిన మార్క్స్కి మీరు డిజర్వ్ అయ్యే కాలేజ్లోనే జాయిన్ అవ్వాలి. సో మీకు హై మార్క్స్ వచ్చి లో కాలేజ్లో జాయిన్ అవుతే సో ఆ బాధ భరించలేనిది. సో అలాగే చాలా మంది పేరెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్లే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత సో పేరెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ కానీ, స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో మీకు ఈ మెంటర్షిప్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సో అదే వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి, లేకపోతే వాట్సాప్ కాల్ అయితే చేయండి.